మా సోదరులు జెడ్పీటీసీ దందా రమేష్ ఉన్నప్పుడు నత్తుమరెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు లెటర్ రాసి సీఎం గారు కేయడం జరిగింది. ఇది దక్షిణ కాశీ హైదరాబాద్ కు దగ్గర ఉంది. హైదరాబాద్ సికింద్రాబాద్ కి భక్తులు ఇక్కడికి వస్తారు. జుక్కల్ మదనూర్ కి ఇక్కడ సిద్ధరాముల గుప్తా అదే విధంగా ఇప్పుడు వెంకటేశ్వర గుప్తా అని మన సిద్దిపేట సేట్ ఉండే ఆయన కొడుకే రాముల గుప్తా ఇలా టీటీడీ బోర్డు మన కేసీఆర్ గారు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. వాళ్ళు ఈ భక్తులుగా ఉండి ఎన్నో సేవలు చేసింది. ఆ రోజులు మన మోహన్ రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉండే ఇక్కడ మోహన్ రెడ్డి ఆయన కూడా ఎక్కడో అమెరికా ఎక్కడెక్కడో తిరుగుతాయన భార్య బాగాలే మన దేవాలయానికి వచ్చి నెలల తరబడి ఇక్కడ నిద్రలు చేసి ఈ బాయి నీళ్లు తాగి ఆమె ఆరోగ్యం బాగైంది. అంటే పెద్ద పెద్ద డాక్టర్లు చూసినా కాలే అది మన గంపరాయశం అని తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పురోహితులకు తెలుసు. అలాంటి ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ పేరు మీద దీనికి కూడా డొనేషన్ కట్టి దేవుడి గురిపై గోపురం కూడా నిర్మాణం చేసిన నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నా. ఈ రకంగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకున్నాం. అంత చరిత్ర ఉందని తప్పకుండా టూరిజం అనేది ఆ అధికారులు కూడా వచ్చి సర్వే చేసి పోయింది. కానీ నిధుల కొత్త వాళ్ళ కొంచెం ఆపేసిండు. ఆ రోజు రమేష్ గారు మహేందర్ అదేవిధంగా నరసింహారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి బండి రామలాంగా పెద్దలందరూ కలిసి చూపించడం జరిగింది. కొన్ని సోదరులు మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ఆల్రెడీ టూరిజం కోసం లెటర్ ఇచ్చి అవన్నీ వాళ్ళు వచ్చి చూసిపోయిన ఏమేమి చేయొచ్చు అనేది నేను వాళ్ళతో కూడా మాట్లాడి ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఎంతవరకు వీలైతే వాళ్ళని చైర్మన్ తీసుకొచ్చి మన వైశ్యుడే మన శ్రీనివాస్ గుప్తా అని మన వైశ్యుడే చైర్మన్ గా టూరిజం చైర్మన్ అయిండు వారిని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం ఈ గుడి చరిత్ర వారి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా నిధులు తెచ్చి టూరిజం నుంచి డెవలప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా సోదరులు సమావేశం అయిపోయేసరికి వచ్చాడు. ఎందుకంటే నాయకులకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి నేను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ దేవాలయానికి అన్ని విధాలు పరికి ప్రేమ్ కుమార్ లేటుగా వచ్చాడు. నీ మిత్రులు నీ నుంచి ఏ మాత్రం అవకాశం ఉన్నా మా దేవునికి విరాళం ఇచ్చి ఈ సిద్ధరామేశ్వరు ఆశీస్సులు పొందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా సిద్ధరామేశ్వర దేవునికి నేను పాదాలు వందనాలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు. మీరన్నట్టు మనం అన్నట్టు